వసుధార అన్ని విషయాలు తన దగ్గర దాచిపెడుతుందని చెప్పి ఇక రిషికి బాగా కోపం వస్తుంది. ఇక రిషి వసుధారని బాగానే కోపం చేస్తాడు. వసుధార అలిగి వెళ్ళిపోతూ ఉంటే ఇక రిషి వసుధార వెనకాల వెళ్ళి వసుధార చేపట్టుకొని ఇక కారులో కూర్చోబెడతాడు బలవంతంగా. సీటు బెల్ట్ పెట్టుకోమంటే వసుధార పెట్టుకోకపోతే ఇక రిషిని వసుధారకి సీటు బెల్ట్ పెడతాడు. ఇక ఇద్దరూ కూడా ఒక ప్లేస్ దగ్గరికి వెళ్తారు. రిషి వసుధారని కారు దిగమని చెప్తాడు. అసలు రిషి తన మీద ఎందుకు కోప్పడ్డాడో తెలియక వసుధారాకి ఏమీ అర్థం కాక అలానే చూస్తూ ఉండిపోతుంది రిషి వైపు. ఎందుకు సార్, నా మీద ఎందుకు కోప్పడ్డారు, నేనేం చేశాను అని చెప్పి వసుధార అంటే, ఏం చేసావా నువ్వు, నా దగ్గర అన్ని విషయాలు దాచిపెడుతున్నావు కదా అని చెప్పి రిషి అంటే, ఏ విషయం దాచిపెట్టాను సార్ అని అంటుంది వసుధార. ఆ రోజు నువ్వు ఎగ్జాము రాయకుండా అచేతనంగా పడి ఉన్నావు, ఇదంతా సాక్షినే చేసిందని నీకు తెలుసు కదా అని చెప్పి రిషి అనగానే వసుధార ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఈ విషయం మీకెలా తెలుసు సార్ అని చెప్పి వసుధార అంటే నీకు ఈ విషయం తెలిసి కూడా నా దగ్గర దాచిపెట్టావు కదా అని చెప్పి రిషి అంటూ ఉంటాడు. ఎందుకు వసుధార, పెళ్లికి ముందే నువ్వు ఇన్ని విషయాలు నా ముందు దాచిపెడుతున్నావే, మరి పెళ్లి తర్వాత కూడా ఇలాంటి విషయాలన్నీ కూడా నా దగ్గర దాచిపెడతావా, ఇలాంటివి నాకు ఇష్టం లేదని నీకు తెలుసు కదా వసుధార, మరి ఎందుకు చేస్తున్నావు, నా మనసు ఏంటో నువ్వు ఇంకా అర్థం చేసుకోకపోతే ఎలా వస్తారు అని చెప్పి ఇక రిషి వసుధారని బాగానే కోప్పడతాడు. ఇక వసుధార ఫీల్ అయిపోతూ ఉంటుంది రిషి మాటలకి. అసలు ఏం జరిగిందో మీరు తెలుసుకోకుండా ఇలా ఎందుకు మాట్లాడతారు సార్, కోపంతో దేన్ని సాధించలేము సార్, బంధాలు బంధుత్వాలు కూడా దూరం అయిపోతాయి, ఈ విధంగా చేస్తే ఆఖరికి నేను కూడా దూరం అవ్వాల్సి వస్తుంది అని చెప్పి వసుధార కొంచెం బాధగానే మాట్లాడుతూ ఉంటే ఇక రిషి ఫీల్ అయిపోతూ ఉంటాడు వసుధార మాటలకి. మరేంటి వసుధార, నీకేమైనా అయితే నేను తట్టుకోగలనా, నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు, ఆ రోజే సాక్షి ఈ విషయం ఇలా చేసింది అని చెప్తే ఆ సాక్షికి బుద్ధొచ్చేటట్లు చేసి మన వైపు కన్నెత్తి కూడా చూడకుండా పోలీసులకి అప్పచెప్పేవాడిని కదా అని చెప్పి రిషి కొంచెం కోప్పడుతూ ఉంటాడు వసుధారని. సార్, ఇలా చేస్తారనే నేను మీకు ఈ విషయం చెప్పలేదు సార్, ఎందుకంటే మీరు అందరి ముందు తలెత్తుకొని అందరినీ శాసించాలి ఒక రాజులాగా, అంతేకాని ఆ సాక్షి లాంటి వాళ్ళ చేత మాటలు అనిపించుకోవటం, మీరు తప్పు చేసినట్లు తల ఉంచుకోవటం నాకు నచ్చలేదు సార్, మీరు ఆ రోజు ఎంతగా బాధపడ్డారో నాకు తెలుసు, ఎంతగా ఫీల్ అయ్యారో నాకు తెలుసు, మీకంటే నేను ఇంకా ఎక్కువగా ఫీల్ అయ్యాను సార్, ఎందుకంటే నేను మిమ్మల్ని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను, మీరు ఎవరి ముందైనా సరే ఎవరి చేత అయినా సరే మాటలు పడితే నేను మాత్రం తట్టుకోలేను సార్, నా ప్రాణం అల్లాడిపోతుంది, నేను మీ రిషిధారాను సార్ అని చెప్పి వసుధార ఏడుస్తూ బాధగా చెప్తూ ఉంటే ఇక రిషి కూడా ఫీల్ అయిపోతూ ఉంటాడు వసుధార మాటలకి. అందులోనూ సాక్షి మీతో నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకుని వెళ్ళేటప్పుడు మీ అంతు చూస్తాను అని శాపనార్థాలు పెట్టింది సార్, అందుకే సాక్షితో పెట్టుకోవడం ఎందుకు అని చెప్పి నేనే చెప్పలేదు సార్, మన కోసం మన ప్రేమ కోసం సార్ అని చెప్పి వసుధార చెప్తూ ఉంటే ఇక రిషి కరిగిపోతాడు వసుధార మాటలకి. నిన్ను తప్పుగా అపార్థం చేసుకున్నాను వసుధార, ఐఎమ్ సారీ అని చెప్పి ఇక రిషి వసుధారని ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు. ఇక మీదట ఇలాంటివి మాత్రం చేయకు వసుధార, ఇలాంటివి ఏమైనా జరిగితే మాత్రం నాతో అన్ని షేర్ చేసుకోవాలి, సరేనా అని చెప్పి రిషి అంటూ ఉంటాడు. సరే సార్ అని అంటుంది వసుధార. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.